ముఖ్యంగా ఈ ఇస్లామిక్ సాంప్రదాయంలో మరి మహిళలకు ఈ ఆభరణాల అలంకరణకు కానీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు పురుషులు ఎవరో కూడా ధరించరు ఎందుకని ఒక్క చిన్న డౌట్ బంగారం బంగారం కావచ్చు ఆభరణాలు అంటే వెండి ఏదైనా కావచ్చు అలంకరణకు కానీ వెండి ధరించారు అయితే బంగారం ఎక్కడా కూడా మేము చూడటం ఉండలేదు చిన్న డౌట్ అంతే అల్హమ్దుల్లా సోదరుడు ఏదైతే ప్రశ్న అడుగుతున్నారో ముస్లిం మహిళలు బంగారు గొలుసులు బంగారాన్ని గోల్ ధరిస్తారు మరి అలాంటప్పుడు పురుషులు ధరిస్తే అది ఎందుకు హరాం ఎందుకు నిషేధము అని సోదరులు ప్రశ్నించడం జరిగింది చూడండి అలంకరణ అనేది అది స్త్రీలకు సంబంధించినటువంటి విషయం అనమాట ఎందుకంటే స్త్రీలు చాలా నాజుకుగా అందంగా కౌమలంగా ఉంటారు కాబట్టి వారికి అలంకరణ స్త్రీని ఏంటంటే అల్లా సుమతల చంద్రుడి కంటే కూడా అందంగా సృష్టించాడు ఆ అందము ఆకర్షణ కోసం వారి కోసం బంగారం అనేది వారికి ధర్మసం బంగారం ధరించవచ్చు కానీ ముస్లిం పురుషులు బంగారాన్ని ఎందుకు ధరించకూడదు ఎందుకంటే ప్రవక్త మహమ్మద్ రసులుల్లా సలహాహు అలీ వసల్లం వారు చెప్పారు ముస్లిం పురుషులు బంగారాన్ని ధరించకూడదు ఇది వారి కోసం హరామ్ అని పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం చెప్పారు ఒక చిన్న విషయం చెప్తాను ముస్లిం సోదరి మనులు బంగారం ధరించి బురహా వేసుకుంటారు వారు బంగారం మొత్తం కనిపిస్తూ తిరగరు ఈరోజు మీరు చూడండి చైన్ స్నాచింగ్ ఏదైతే ఉందో మీరు కొన్ని వీడియోస్ చూసే ఉంటారు చైన్ స్నాచింగ్ ఎంతగా జరుగుతుందంటే మహిళల ప్రాణాలు పోతున్నాయి వారి బంగారాన్ని దొంగలు లాక్కునే ప్రయత్నములో వారి మెడల్ని పట్టి లాగడము తద్వారా కింద పడిపోయి వారు చనిపోవడము అదేవిధంగా వారి యొక్క ధనాన్ని కోల్పోవడం తర్వాత తీవ్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కానీ ముస్లిం మహిళలు ఎవరైతే బంగారాన్ని ధరిస్తారో ఆ అలంకరణ అది అల్హదుల్లా వారు బృహాలో ఉంటారు లేదా ఆ అలంకరణ కనిపించకుండా ఉండే ప్రయత్నం చేస్తారు ఈ విషయాన్ని మీకు అర్థం కావాలి అంటే ఎందుకు ప్రవక్త వారు ఇలా చెప్పారంటే సెక్యూరిటీ పర్పస్ సెక్యూరిటీ అంటే మన రక్షణ అందులో ఉంది ఉదాహరణకి పురుషుడు రాత్రిపూట తిరుగుతాడు పురుషుడు ఉద్యోగానికి వెళ్తాడు పురుషుడు నైట్ డ్యూటీ చేస్తాడు పురుషుడు ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు అలాంటి వ్యక్తి గనక చేతులకు వంగరము మెడలో పెద్ద గొలుసు తర్వాత ఒక పెద్ద బ్రాస్లైట్ వేసుకొని రాత్రి డ్యూటీ చేసుకొని వస్తున్నప్పుడు పురుషునికి బురహ ఉండదు కదా దొంగలు కనిపెట్టి ఏం చేస్తారు మన వెంట పడతారు అంటే ఇది మన రక్షణ ఇందులో ఉంది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఈ సెక్యూరిటీ ఈ రక్షణ మనకి ఉంది ఈ రోజు చూడండి మీరు ఎన్నైతే దొంగతనాలు జరుగుతున్నాయో ఎన్నైతే చైన్ స్నాచింగ్ మహిళల మెడలో ఉన్నటువంటి గొలుసులే లాక్కొని వెళ్ళిపోతున్నారు అలాంటప్పుడు పురుషులు గనక మెడలో గొలుసు వేసుకున్నట్లయితే వారి ప్రాణాలకే ముప్పు ఉంటుంది వారే అందులో నష్టపోతారు కాబట్టి పద్నాలుగు వందల సంవత్సర క్రితం మీ శ్రేయస్సు నా శ్రేయస్సుని కాంక్షిస్తూ ముహమ్మద్ సలం వారు బంగారం పురుషులు ధరించకూడదు అని చెప్పారు మరో కోణంలో ఆలోచిస్తే బంగారం అనేది అలంకరణ గోల్డ్ అనేది ఒక செயினிங்க நுமட்ட அலங்கரனா அலங்கரனா எவரிக்கியார் சரும் స్త్రీలకు అవసరం పురుషులకు కాదు చూడండి సోదరి పురుషులకి మీరు ఫోన్ చేశారనుకోండి అబ్బాయి అలా మార్కెట్ దగ్గరికి వెళ్దాం రండి అనగానే టక్కునని వచ్చేసారు వెంటనే వచ్చేసారు అదే సోదరి ఇంటి నుండి రావాలంటే వారు అర్థం చూసుకోవాలి సింగారించుకోవాలి వాళ్ళ యొక్క టైం వారి యొక్క విధానమే వేరుగా ఉంటుంది కాబట్టి సోదరి మనుల కోసం అలంకరణగా చేయడం జరిగింది సోదరులకు పురుషులకు ఎందుకు ఈ బంగారాన్ని హరాం చేయడం జరిగింది నిషేధించడం జరిగింది అంటే మన సెక్యూరిటీ మన రక్షణ అందులో ఉంది కాబట్టి సంక్షిప్తంగా మీ ప్రశ్న జవాబు దొరికిందని ఆశిస్తున్నాను బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి